అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అస్సలాతు వస్సలాం అలా రసూలిహిల్ కరీమ్, అమ్మా బాద్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరి మండలారా, ఈరోజు మేము తెలుసుకోబోతున్నాం సము స్వర్గవాసులకు అల్లాహ్ తఆలా యొక్క దర్శనం. దీని గురించి ఒక హదీస్ మన ముందు వస్తుంది. మిష్కాతుల్ మసాబి 2వ సంపుటి 5656వ హదీస్. ఈ హదీస్ ఇలా ఉంది. సువైబ్ రదియల్లాహు తాలాను కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు. స్వర్గవాసులు స్వర్గంలో ప్రవేశించిన తరువాత అల్లాహ్ తాలా వారితో, మీకు ఇవ్వబడిన దానికంటే ఇంకా అధికంగా ఏమైనా కావాలా అని అడుగుతాడు. దానికి వారు, ఓ ప్రభు, తమరు మా ముఖాలను వెలుగుతో నింపారు, మమ్మల్ని స్వర్గంలో ప్రవేశింపజేశారు, మమ్మల్ని నరకం నుండి విముక్తి కలిగించారు అని అంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారు, అప్పుడు తెర ఎత్తివేయబడుతుంది. వారు అల్లాహ్ తాలా యొక్క శుభకరమైన ముఖం వైపు చూస్తారు, అల్లాహ్ తాలాను దర్శించి ధన్యులవుతారు. స్వర్గవాసులకు అంతకంటే ఉత్తమమైనది ఇవ్వబడి ఉండదు, ఇంకా దానికంటే వారి ఇష్టమైనది ప్రియమైనది ఏదీ ఉండదు అని అంటారు. ఆ తరువాత ప్రవక్త సహస్రం ఈ ఆయతను పఠించారు. సూర యూనుస్ 10వ అధ్యాయం 26వ వాక్యం, పుణ్యం చేసిన వారికి ప్రతిఫలం ఉంది, ఇంకా అధికంగా కూడా ఉంది. ఈ హదీస్ ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే, ఎవరైతే స్వర్గంలో ప్రవేశిస్తారో వారికి అల్లాహ్ తాలా యొక్క దర్శనం జరుగుతుంది, వారు అల్లాహ్ తాలా యొక్క ముఖాన్ని, శుభకరమైన ముఖాన్ని చూస్తారు అని ఈ హదీస్ ద్వారా తెలిసింది. చివరికి అల్లాహ్ సుబ్హానహు వ తాలాతో దువా ఏమిటంటే, వాళ్ళ తల మమ్మల్ని కూడా ఆ స్వర్గంలో ప్రవేశింపజేసే భాగ్యాన్ని మరియు నీ యొక్క దర్శనాన్ని కలిగించే భాగ్యాన్ని మాకు ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. జజాకుమల్లాహు ఖైరన్.